అవెందుకొద్దు? నా దేవుడు చూడొద్దన్నారు. అందులోంచి మంచి తీసుకోవమ్మా. తిను. నో. ఎందుకు? అది విషం, తింటే చస్తారు. విషం తీసేసి అన్నం తినవమ్మా. అలా ఎవరు సపరేట్ చేయలేరు. ఎగ్జాక్ట్లీ. ఇదొక్కటే కాదురా, డ్రైనేజ్ నుంచి మంచినీళ్ళను, పులిసిన పిండి నుంచి మంచి పిండిని ఎలా సెపరేట్ చేయలేమో. పాపంతో కూడిన మూవీస్, సాంగ్స్, జోక్స్, ప్రోగ్రామ్స్ నుంచి పరిశుద్ధమైన జీవితాన్ని బయటకు తీయలేం. ఒక్క నిమిషం, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నప్పుడు రోడ్డు మీద 1 రూపాయి కోసం అడుక్కోవడం అవసరమంటారా? కాదు కదా. అలాగే మన జీవితం మొత్తానికి అవసరమైనటువంటి మంచిని దేవుడు 100% బైబుల్లో ఉంచినప్పుడు ఏదో 0.001% మంచి కోసం మూవీస్ చూడడం అవసరమంటారా? కాదండి. పాపపు క్రియలను విడిచిపెడదాం, పరిశుద్ధంగా జీవిద్దాం.